డాబా మీద ఒడియాలారేసనే ఏమైనాయి? కాకులేమన్నా ఎత్తుకెళ్ళాయా? కాకులైతే ఒకటో రెండు ఎత్తుకెళ్తాయి, అన్నీ ఎత్తుకెళ్ళావు కదా. ఇదొకటి ఫోన్ ఎత్తి చావదు. సర్లే బట్టలను వాష్ చేసుకుందాం. బకెట్ ఖాళీగా ఉంది, బట్టలేమైనాయా? నేనెత్తుకెళ్ళాను, నువ్వెత్తుకెళ్ళావా? ఎక్కడికి తీసుకెళ్ళావే? ఊతికి ఆరేయడానికి తీసుకెళ్ళాను. నువ్వు బట్టలు ఉతికావా? అవునా నిజమా అన్నట్టు అడుగుతావే? నిజంగా నేనే ఉతికాను. ఉతకడం ఏమన్నా తప్ప? ఓహో, ఇంత బుద్ధి ఎప్పుడు వచ్చిందో తమరికి. ఎవరి ఫోన్? ఓ అదా, మేడ పైన ఒడియాలారేసాను. నువ్వేమైనా తీసావా? అవి కూడా నేనే తీశాను. వాటిని డబ్బాలో పెట్టి వంటగదిలో పెట్టాను. నువ్వు తీసి పెట్టావా? నువ్వు లైన్లో ఉండవే, నువ్వు లైన్లో ఉండు. నీకెందుకు శ్రమ అని నేనే చేసా ఆ పని కూడా. ఏంటిది శ్రమ భీమ అంటుంది? సరేలే, నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకుని వస్తా. ఆల్రెడీ నేను తెచ్చేసా. ఏంటి, దేమేమైనా పట్టిందా? గాలేమైనా సోకిందా? చీపిరి పుల్ల తీయడానికి ఒళ్ళొంచవు? ఇంట్లో పనులన్నీ చేసేస్తున్నావు. అది ఏది? ఇప్పుడు దీనికి ఎలా చెప్పాలి? సరేలే, ఏం రెడీనే తల్లి. హోలీ అంటే మా అమ్మ ఇక్కడ అమ్మోలా ఉంటుందేమో అని భయమేస్తుంది. ఈ ఫ్రెండ్స్ ఉన్నారే, పార్టీ అంటే ముందుంటారు, పండగ అంటే వదిలేసి వెళ్ళిపోతారు. అమ్మ ఎలా అయినా ఒప్పించాలి. అమ్మా ఏంటి అది? ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి ఆడుకుంటా అమ్మా. ఈరోజు బయటికి వెళ్తా ఆడుకుంటా అంటే అట్లా కాడ కాల్చి పెడతా చెప్తున్నా. అది కాదమ్మా, హోలీ కదా ఈరోజు, అందుకే వద్దంటున్నా. హోలీ లేదు, గీలీ లేదు, అవన్నీ నా దగ్గర కుదరావు ప్లీజ్ అమ్మా. సరేలే అయితే, కానీ బట్టల మీద ఒక్క రంగు పడిందో నీ వీపు విమానం మోదము. జాగ్రత్త. రంగు పడకుండా హోలీ ఆడుకోలే. ఏం లేదు, నేనెప్పుడు చూడలేదే. ఇప్పుడు హోలీకి ఎలా వెళ్ళాలి? వెళ్ళకపోతేనేమో వాళ్ళొదళ్ళు, వెళ్తేనేమో రంగు పడుతుంది. ఇక్కడ అమ్మ చేతిలో నాకు దెబ్బలు పడుతున్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం? ఏంటి రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలని చూస్తున్నావు ఏంటి? అబ్బో అలాగే, ఏం జరిగిందేంటి? ఏం లేదులే. ఏమీ లేకపోతే ఈ టైంలో ఫ్రెండ్స్తో ఉండాల్సిన్నావు నువ్వు, ఇక్కడ ఎందుకున్నావు? ఏమీ లేకపోతే ఈ టైంలో ముఖం నిండా రంగులు ఉండాల్సిన నీకు, ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నావు?
అలా కాదు, ఏం జరిగిందో చెప్పు. చూడు, అది జరిగింది. అరే పెద్ద సమస్య వచ్చింది, ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వే చెప్పు. ఐడియా, అమ్మ వడుకున్నాక నువ్వు సైలెంట్ గా వెళ్ళి ఓలి జరుపు. మళ్ళీ వడుకోబెట్టు. అంటే అలా కాదు, లేచి లోపు వచ్చే అంతే. ఎలా ఉంది నా ఐడియా? ఇదొక ఐడియా, ఎలా ఉందని నువ్వు అడగరా. నువ్వు నీ ఎదవ ఐడియాలు. వాడు చెప్పింది బానే ఉంది. అమ్మ పడుకుంటే బాండు. అమ్మ భోజనం చేసావా? ఎప్పుడు చేసేది నేనేగా. తిన్నావా లేదా అని? తిన్నా తిన్నా. రోజంతా ఏదో ఒక పని చేస్తుంటావు. కొద్దిసేపు అయినా రెస్ట్ తీసుకో అమ్మా. అమ్మా నీకు నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకో. అంటే ఆవిలింత వచ్చినప్పుడు పడుకోకపోతే ఇంకెప్పుడు ఆవిలింత రాదని. అవునా, ఎవరు చెప్పారేంటి? అమ్మమ్మ చెప్పింది. మీ అమ్మమ్మ నేను పుట్టక ముందే పోయింది, నా కళ్ళలోకి వచ్చి చెప్పిందిలే. సరేలే, నేను వెళ్ళి పడుకుంటావా? ట్రై చేస్తా. బాగా చెయ్యి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ని టింగ్ అని కొట్టుకోండి. వన్ సెకండ్, హ్యాపీ హోలీ, బాయ్ బాయ్.